రైతులకు ఒకే వేదిక కింద ఎరువులు విత్తనాలతో పాటు అన్ని రకాల సేవలు అందించేందుకే సిఎస్సి సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ మండిగ రేణుక రాజనర్సయ్య, సహకార సంఘం చైర్మన్ గోపు విజయభాస్కర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సొసైటీ ఆవరణలో కామన్ సర్వీస్ సెంటర్ను జిల్లా వైస్ చైర్మన్ రేణుకతో కలిసి సొసైటీ చైర్మన్ గోపు విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సొసైటీ 97వ మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా మహాజనసభ ఎజెండా అంశాలు, అంచనా బడ్జెట్ పట్టిక అంశాలను సీఈఓ కేశెట్టి విక్రమ్ చదివి వినిపించారు. సొసైటీ ఆధ్వర్యంలో త్వరలోనే జనరిక్ మెడికల్ షాప్, అలాగే సూపర్ మార్కెట్ను ఏర్పాటు చేసి రైతులకు, స్థానిక ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు సొసైటీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. బంగారం తాకట్టుపై రుణాలు ఇచ్చిన గురించి, బడ్జెట్ ఆమోదం గురించి మన సహకార సంఘం నుండి గౌరవనీయులు శ్రీ గోపు విజయ మరియు సంఘ పరిధిలో రైతుల పక్షాన స్వల్పకాలిక క్రాఫ్ట్ లోన్లు బ్యాంకు తగ్గాయాలన్న అభిప్రాయం తెలిసి చెప్పదలుచుకుంటే, వాళ్ళు చేసిందే చేసినట్టు వాళ్ళు ఆడిన ఆట శుభాకాంక్షలు. సుల్తాన్పూర్ సర్పంచ్ గారు, అందరూ మాట్లాడినట్టు మండిక రేఖ రాయనర్స్ గారు, సుధాకర్ బాబు గారు, ఈ బ్యాంక్ ధారణ రైతులకు రైతులు ఇబ్బంది పెట్టకుండా అభివృద్ధి చేయాలని కోరుకుంటాను. లోనింగ్ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ మీ అందరి సహకారంతో, మా పాలకవర్గ సభ్యుల సహకారంతో ఇవాళ ఎక్కడో ఉన్న లీడ్ సంఘాన్ని, ఎక్కడో లాస్ట్ పొజిషన్ ఉండే మన సుల్తానాబాద్ బ్రాంచ్ కింద 7 సంఘాలు ఉండే, 7 సంఘాలలో మన ఎంత సంఘం అటువంటిది సుల్తానాబాద్, చిన్న కలవల, తర్వాత ఎలిగేడు సంఘం ఏ ప్లేస్లో తీసుకొచ్చాం ఇప్పుడు, అది మీ అందరి సహకారంతోనే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సుల్తానాబాద్ సంఘానికి, చిన్న కలవ సంఘానికి ఆస్తులు ఎన్నైనా నిజమైనయో దరిదాపు 600 అంటే మనం కూడా పోటీపడుతున్నాం. ప్రతి గ్రామంలో మనకు అసెట్ తయారైంది సంఘానికి, కాకపోతే బిజినెస్ లేదు. ఇప్పుడు ఇంకా అసెట్ తయారు చేసుకున్నాం కానీ కొత్తగా బిజినెస్ సంఘానికి రాబడిన బిజినెస్ ఇంకే స్టార్ట్ చేయలేదు. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన ఆలోచనతో కామన్ సర్వీస్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాం. రేపు నెల లోపల దసరా ముందు, దసరా తర్వాత, దసరా రోజు అయితే జనరిక్ మందు షాప్ మాత్రం మనకు వచ్చింది. అంతకుముందుకు ఏ ప్లేస్ ఏలా బీలో సీలో ఉన్న మనం అప్పుడు ఇద్దరు ముగ్గురుతో ఎంప్లాయీస్తో నడిపించుకున్నాం. ఇప్పుడు మనకు ఏ ప్లేస్లో వచ్చినాం కాబట్టి 7 మంది సిబ్బంది కావాలి. రైతులకు 90% కటింగ్ కావద్దు అనే ఆలోచన మాకుంటుంది. రైతు కడిగేస్తే మాకు వచ్చేది ఏం లేదు, నాకు తిట్టు తప్ప. సత్యాంత వరకు మన వద్దను అన్ని రైతుల వాళ్ళు వెంకటయ్యప్పినాడు అందరు కాయసపడతారు. ఒక్క ఏమున్నా పచ్చిగా ఉండి పట్టు తుర్పాలు పట్టకుండా కొంత మెస్తారు, కాకపోతే మన రైతు తొందరపడి పచ్చివడ్డు చూపుతాను. అది ఒక్కటి జోకుడు బంద్ చేస్తే పచ్చివడ్లు అనే రైతు రైతుకే తెలుస్తుంది పచ్చివడ్ల ఎండి అనే ఆయన కొద్దిగా ఒక్కో 2 రోజులు ఓపిక పడితే అన్ని వడ్లు కటింగ్లు కూడా పోతాయి. అక్కడ తీసుకుని అన్ని అంతటా కూడా రైతులకు ఎరువులు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. లోన్ విషయంలో ఇప్పటికి లేట్ అవుతుంది వస్తాం కూడా. ఇప్పుడు 6 నెలలకి ఇచ్చిన రైతులు ఉన్నారు, 8 నెలలు అయింది, 10 ఏళ్ళు కూడా అవుతుంది రైతులు పేపర్లు ఇచ్చి. ఈ క్రాప్ లోన్, ఈ మాఫీ క్రాప్ లోన్ ఒకటి అయిపోయిన తర్వాత ఒక నెల లోపల ఈ పెండింగ్ ఫైల్ అన్ని కంప్లీట్ చేసి కొత్తగా తీసుకున్నాం. దానికి మళ్ళా ఇంకొక 20-25 కోట్ల రూపాయలు ఈ యొక్క 6 నెలల లోపల ఇస్తామని సభ్యులకు తెలియజేస్తాం. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథునికి బై బై చెప్పారు భక్తులు. గత 9 రోజులుగా గణపతి మండపాల్లో నిత్య పూజలు అందుకున్న గణేశుడికి వీడ్కోలు పలుకుతూ భక్తులు పురవీధుల గుండా భజనలు చేస్తూ భక్తి పరవశంతో మునిగిపోయారు. మహిళలు మంగళహారతులతో గణనాథుడికి పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్ స్కూల్లో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడికి వీడ్కోలు పలుకుతూ స్కూల్ సిబ్బంది నృత్యాలు చేసి భక్తి పారవశంలో మునిగిపోయారు. అనంతరం పెద్ద చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేశారు. స్థానిక మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, స్థానిక పోలీసులు చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు చేపట్టారు. Thank you.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఓదల మండలం శానగుండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మాజీ నేతలు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బహుజన్ సమాజ్ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోందని అన్నారు బీఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి ఉష. పెద్దపల్లి జిల్లా ఓదల మండల పార్టీ కార్యాలయంలో బీఎస్పీ యువ నాయకులు కుక్కల సందీప్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి మాజీ వార్డు సభ్యులు, కుల పెద్దలు బ్రాహ్మణపల్లి భీమన్న, కానికిరెడ్డి మల్లేష్, బోధకుంట మొగిలి, పూతల రాములు, మల్లన్న, లచ్చన్న, సదయ్య తదితరులు పెద్ద ఎత్తున బీఎస్పీలో పార్టీలో చేరారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా బీఎస్పీని ఆదరిస్తూ పెద్ద ఎత్తున చేరుతున్నారని వారన్నారు. రోజు రోజుకు బీఎస్పీ గెలుపు దిశగా దూసుకుపోతోందని అన్నారు. ఓదల మండలం నుండి దాదాపు 30 మంది కుల పెద్దలు, మాజీ వార్డు మెంబర్లు నేడు బహుజన్ సమాజ్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలోకి రావడం ఎంతో సంతోషకరమని, ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల దోపిడీని ప్రతి ఇంటింటికి తెలియజేస్తూ బీఎస్పీ అందించే సంక్షేమ పథకాల గురించి ప్రజలందరికీ తెలియజేయాలన్నారు దాసరి ఉష. మరి వారందరూ కూడా మన బహుజన రాజ్యం రావాలి, ఇంకా దొరల పాలన ఎందుకు, మన రాజ్యాన్ని మనమే పాలించుకుందాము అని చెప్పేసి ముందుకు వస్తున్నారు. మరి పండుగ లెక్క రోజు రోజుకి కూడా ఇది ప్రతి గ్రామంలో విస్తరిస్తూ నేడు పెద్దపల్లి నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా మనకి ఈ నీలి జెండనే కనబడుతుంది, ఈ ఏనుగు గుర్తే కనిపిస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకి మా తరపు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నుంచి మేము హెచ్చరిస్తున్నాం. మరి మీరు ఎన్ని కుమ్మరించినా కూడా అవన్నీ కూడా అవి మా పైసలే అని మాకు తెలుసు. మరి ఈసారి మేము ఏసే గుర్తు, ఎన్నుకునే గుర్తు మాత్రం ఏనుగు గుర్తే అని ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరవలేనివని అన్నారు పద్మశాలి సంఘం నేతలు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పద్మశాలి సంఘం నాయకులు. పెద్దపల్లి జిల్లా ఓదల మండలం కొలనూరు గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈరోజు తెలంగాణ కోసము మన కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాలలో మన పద్మశాలి సంఘంలో గౌరవంగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఆ రోజుల్లో తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారని చెప్పుకోదగ్గ విషయము. ఈరోజు ప్రగతి భవన్కు జాగిచ్చిన, తెలంగాణ భవన్కు జాగిచ్చిన వారు ఎవరంటే ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ అనేది మన గొప్పగా చెప్పుకోదగ్గ విషయం. ఇవాళ అయినా ఇవాళ ఈరోజు గవర్నమెంటు ఒక జయంతి ఉత్సవం జరుపుకోవడానికి చేస్తున్నట్టు కుల బాంధవులకు కూడా ఎలాంటి న్యాయం చేస్తారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో పద్మశాలి కుల బాంధవులకు గవర్నమెంట్ ఎంతో మేలు చేయవలసి ఉన్నదని ఈ సభ ఈ సందర్భంగా జయంతి సందర్భంగా తెలియజేస్తూ
స్టార్ట్ చేస్తా ఉన్నారు వీళ్ళు ఆగట్లేదు పిల్లలు కదిలినది అక్క మా బోనమెత్త అక్క పెద్దమ్మ భోజనములు పెద్దమ్మ బోనాలు ఎత్తి మా ఊటక్క కదిలినది మా కోసం పెద్ద పెళ్లి ప్రజల కన్నీళ్లు తుడవడానికి దాతరి అన్మయ్యతోని కదిలినది దాతరి అన్మయ్య పద్మక్కతో